హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్తో ఎనలేని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న దర్శకుడు రాజమౌళి గతంలో తెరకెక్కించిన మగధీర సినిమా విషయంలో నిర్మాత అల్లు అరవింద్తో విభేదాలు వచ్చిన విషయం ఇండస్ట్రీ వర్గాలలో బాగా ప్రచారం జరిగింది అన్న విషయం తెలిసిందేనండి. గతంలో వచ్చిన పలు ఇంటర్వ్యూలలో దీనిపై రాజమౌళి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినప్పటికీ అసలు మగధీర విషయంలో వాస్తవంగా ఏం జరిగింది అన్నది ఎప్పుడూ ఓపెన్ కాలేదు. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చినట్లు కనబడుతుందండి. దీనికి సంబంధించిన ప్రొమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే మగధీర విషయంలో అల్లు అరవింద్తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అన్న ముక్క ఈ ప్రమోలో ఉండడంతో నాడు జరిగిన అసలు విషయం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అల్లు అరవింద్పై కోపాలు ఉన్న మాట నిజమే, అలాగే 100 రోజుల వేడుకకు నేను రాలేను సార్ అంటూ జక్కన్న చెప్పిన 2 ముక్కలతో ఈ ప్రమో వైరల్ అయిందండి. మరి నిజంగా జరిగిన గుట్టు విప్పితే మెగా కాంపౌండ్ వేదికగా ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమా? ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు మగధీర సక్సెస్ క్రెడిట్ను 2వ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ను కీర్తిస్తూ మెగా కాంపౌండ్లో వేసే విధంగా అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేయడంతో దానికి జక్కన్న నొచ్చుకోవడంతో అభిప్రాయ భేదాలు వచ్చాయన్న టాక్ కనపడుతుంది. ఈ కారణంతోనే మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్లో తాను సినిమా చేయబోనని రాజమౌళి బహిరంగంగా చెప్పారని అప్పట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే ఆదివారం ప్రసారం అయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందేనండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.